అందరికీ నమస్కారం. కథ కడిగిన ముత్యం. రచయిత కొత్తపల్లి ఉదయబాబు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? మరి కట్టవలసిన డబ్బంతా కట్టేశాను నాన్న. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను వెళ్ళొస్తాను. కార్తీక్ మాటలకు గాజుకళ్ళతో నిస్తేజంగా చూస్తుండిపోయారు జగన్నాథం గారు. ఒరే బాబు, బాగా వెలుతురు వచ్చే రూమ్ ఇచ్చేలా చూడరా. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ చుట్టూ తిప్పించుకుంటారు. గాలి లేకపోతే నాకసలు నిద్ర పట్టదు అన్నాడాయన. కొడుకు చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ సున్నితంగా విడిపించుకున్నాడు కార్తీక్. ఎంత వద్దన్నా అతని ముఖంలో విసుగు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రూమ్లంటూ ఎవరివి వాళ్ళకి ఉండవటనన్నా, అందరూ హాల్లోనే పడుకోవాలట. అయినా రెండు రోజులకోసారి నేను మీ కోడలో వచ్చి చూస్తూనే ఉంటాం. మీరేం కంగారు పడకండి, వస్తాను. ఆఫీసులో పర్మిషన్ టైం అయిపోతే మళ్ళీ బాస్ చేత మాటలు పడాల్సి వస్తుంది. వెళ్ళొస్తాను. తండ్రిని ఆయనకు కేటాయించిన కార్ దగ్గరకు తీసుకువచ్చి కూర్చోబెట్టి అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసి వెళ్ళడానికి రెడీ అయ్యాడు కార్తీక్. బాబు బావురమన్నారు జగన్నాథం గారు. తప్పు నాన్న, మీరే ఇలా బాధపడితే ఎలా? అటు మీ కోడల ఉద్యోగం, ఇటు నా ఉద్యోగం. ఓ పక్క పిల్లల కాన్వెంట్ చదువులు, కౌలికి ఇచ్చిన పొలం వ్యవహారాలు చూసుకోవడం, వీటన్నిటితో మిమ్మల్ని సరిగ్గా చూడలేక ఇలా చేయాల్సి వస్తోంది. కానీ లేకుంటే మిమ్మల్ని ఇక్కడ వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముంది నాన్న? పైకి అంటున్నాడే కాని గొంతులోంచి వచ్చిన తన మాటలు తనకే పేలవంగా అనిపించాయి కార్తీక్కి. అందులో నిజమెంతో తనకు తెలుసు. సరే బాబు, నీకోసం ఈ కళ్ళు అనుక్షణం ఎదురు చూస్తుంటాయని మర్చిపోవద్దు. జాగ్రత్త, మనవలని అడిగానని చెప్పు. ఒక్కొక్క మాట అతి కష్టం మీద కూడగట్టుకుని అంటున్న తండ్రిని చూస్తే ఒక్క క్షణం జాలేసింది కార్తీక్కి. కానీ తప్పదు, కిరణ్మయితో పడలేం. కళ్ళు చెమచ్చగా తండ్రిని వదిలి వడివడిగా ముందుకు కదిలిపోయాడు కార్తీక్. అప్పుడు పడింది ఆయన భుజం మీద ఓ చెయ్యి ఓదార్పుగా. నెమ్మదిగా తలెత్తి చూశారు జగన్నాథం గారు. నమస్తే, నా పేరు ప్రకాశం. మన వయసులో ఈ హోంకి వచ్చిన వాళ్ళందరూ ముందు ఇలా బాధపడిన వారే. జీవిత చరమాంకంలో ఉన్నాం. ఈ వయసులో మీరు కన్నీరు పెట్టడం నాకు చాలా బాధగా ఉంది. ఇంతకన్నా ఎన్నో సుడుగుండాలను మీరు ఇంతకు ముందు వయసులోనే తట్టుకుని ఉంటారు. కోశస్థ దశ విడిచి సీతాకోక చిలుకలా స్వేచ్ఛగా ఎగిరిపోయే దశకు చేరుకున్న వాళ్ళం. మీరు ధైర్యంగా ఉండాలి. అదే మనకు మిగిలిన ఆరోగ్యాన్ని నిలబడేలా చేస్తుంది. ఏమంటారు, ఆయనకు 67 ఏళ్లకు పైనే ఉంటాయి. ఆత్మీయుడిలా చెబుతున్న ఆయన మాటలకు గంభీర వదనుడై భుజం మీద పడిన చేతిని ఆసరాగా తీసుకుని లేచి నిలబడి శ్రీరాముడు ఆంజనేయ స్వామిని కౌగిలించుకున్న రీతిలో ప్రకాశం గారిని కౌగిలించుకున్నాడు జగన్నాథం గారు. నా పేరు జగన్నాథం అంటూ తనను పరిచయం చేసుకున్న కొద్దిసేపటికే వారిద్దరూ కాలం తెలియని తమ జీవితానుభవ పుటల్లో ప్రతి పేజీని చదువుకుంటూ ఆప్తులైపోయారు. ప్రకాశం గారి సాహచర్యంలో ఎంతో అత్యద్భుత క్షణాల నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి జగన్నాథం గారికి. ఈ నెల రోజుల్లో కార్తీక్ గాని కిరణ్మయ్ గాని ఇటు తొంగి చూడలేదు. సరికదా, కనీసం కాకితో కబరైనా పంపలేదు. జగన్నాథం గారు ఎలా ఉన్నారా అని చూసావా ప్రకాశం? ఆనాడు నన్ను ఇక్కడ చేర్పిస్తూ కనీసం 2 రోజులకొక్కసారైనా వచ్చి చూసి వెళ్తానన్న నా కొడుకు కనీసం 4 రోజులైనా రాలేదు. ఇక్కడ నాకంటూ నీ తోడు దొరకకపోయి ఉంటే నేను ఏమైపోదును అన్నారు జగన్నాథం గారు ప్రకాశంతో. చివురు వేసిన కొమ్మను చూస్తే కలిగే ఆనందం, పండిపోతున్న ఆకును చూస్తే కలగదు జగన్నాథం. అయినా వాళ్ళు రావాలనుకోవడం కూడా మన పొరపాటే. వాళ్ళు వాళ్ల పనుల్లో, వాళ్ల బిడ్డల సంరక్షణ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మన వయసు వారికి వస్తే గాని వారికి తెలియదు మన బాధ. మనలాంటి వారికి ఇలాంటి ఆశ్రమాలైనా ఉన్నాయి. ఇదీ లేని వారితో పోలిస్తే మనం చాలా అదృష్టవంతులం జగన్నాథం. ప్రకాశం గారి మాటలు పూర్తి కాకుండానే ఆయన కొడుకు, కోడలు, మనవలు వచ్చారు. వారు వచ్చిన ఆనందంతో పాలు కడుపు నిండా తాగి ఆడుకుంటున్న పసిపాపే అయిపోయారు ప్రకాశం గారు.
జగన్నాథం గారికి కొడుకుని కోడల్ని పరిచయం చేశారు. వాళ్ళు అంకుల్ బాగున్నారా, మా నాన్నగారిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అంటూ ఆప్యాయంగా పలకరించడంతో సగం పాతను మరిచిపోయారు జగన్నాథం గారు. రకరకాల పళ్ళు, మినపసున్ని ఉండలు, రవ్వలడ్లు మొదలైన స్వీట్లు తెచ్చి ఇచ్చారు. ఈ మధ్యనే షుగర్ తగ్గుముఖం పట్టిందిరా అబ్బాయి, మళ్ళీ ఇవి తింటే ఎక్కువ అవుతుంది అని పళ్ళు మాత్రమే తీసుకుని స్వీట్స్ వెనక్కు తిరిగి ఇచ్చేశారు ప్రకాశం గారు. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్లలో తన కొడుకు కోడలు మనవలను చూసుకోవడం వల్ల కాబోలు జగన్నాథం గారు చాలా ఉత్సాహంగా ఫీల్ అయ్యారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజే జగన్నాథం గారికి ఓ ఉత్తరం అందింది. అదేనా కొడుకు నుంచేమో అనుకున్నారు. కాన్వెంట్ నుంచి పెద్ద మనవడు రాసింది, తాతయ్య మేమంతా బాగున్నాం, మీరెలా ఉన్నారు? మీరు నెల రోజుల నుంచి సోమ బుధ శుక్రవారాలలో క్రమం తప్పకుండా వ్రాస్తున్న ఉత్తరాలన్నీ అందాయి. లైఫ్లో ఏదైనా గోల్ పెట్టుకుని చదవమన్నారు. నాకు పైలట్ అవ్వాలని ఉంది. మీరు వ్రాసిన ప్రతి ఉత్తరం నాకు నూతన ఉత్తేజాన్ని కలిగిస్తోంది. నాన్నగారి విషయంలో మీరు చేసిన పొరపాటును మా ద్వారా తిద్దుకుంటున్నట్టు వ్రాసారు, అదే అర్థం కాలేదు. మొన్న రాజాజీ వ్రాసిన రామాయణం చదివాను. ఎంతో సున్నితమైన పావాన్ని సరళమైన ఇంగ్లీషులో ఆ మహనీయుడు రచించిన తీరుకు చదువుతున్నంతసేపు నాకు ఒళ్ళు పులకరించింది. చెస్లో మొన్న జోనల్ లెవెల్లో విన్నర్ అయ్యాను. చెస్ పట్ల నాకున్న అయిష్టతను పోగొట్టి అభిరుచిని పెంచి ఈవేళ విన్నర్ స్థాయికి పెంచగలిగిన ఘనత మీదే. సకల సంపదలు మనకు ఉండి కూడా మీరు మాకు దూరంగా ఉన్నారనుకుంటే చాలా బాధ కలుగుతోంది. మీరు దగ్గరే ఉంటే ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకునే అవకాశం లభించేది. అమ్మకు ఖాళీ ఉండదు, తమ్ముడు కూడా బాగా చదువుతున్నాడు. నేను రిప్లై ఇవ్వలేదని మీరు వ్రాయడం మానకండి. మీరు వ్రాసే లెటర్స్ చదువుతుంటే నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారికి వ్రాసిన లెటర్ టు హిస్ డాటర్ పుస్తకం గుర్తుకు వస్తోంది. మళ్ళీ తొందరలో లెటర్ రాస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త, ఉంటాను. నమస్కృతులతో మీ పెద్ద మనవడు శ్రీహర్ష. ఆ ఉత్తరం మనవడి నుంచి వచ్చిన మూడో ఉత్తరం. ఈ నెల రోజుల్లో వచ్చిన ఆ మూడు ఉత్తరాలే తన ఎడారి జీవితానికి ఓయాసిస్సులు, ఎండిన నేలకు తొలకరి వానలు. అపురూపంగా ఆ ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుని దాచుకుంటుంటే ప్రకాశం గారు నవ్వారు. చూసావా జగన్నాథం, సంతృప్తిని కలిగించే అంత చిన్న వస్తువు చాలు మనకు ఈ వయసులో అన్న విషయాన్ని ఈ పిల్లలు గుర్తించేదెప్పుడో. అందుకేగా ప్రకాశం, నేను రైల్వే టీసీగా పనిచేసినప్పుడు దొరకని ప్రశాంతతనంతటినీ పోకేసి ఎన్నో ప్రదేశాలు తిరిగిన నా అనుభవాలన్నిటినీ కలబోసి ఇప్పుడు కాగితం మీద పెట్టగలుగుతున్నాను. ఆ చిన్ని కాగితాన్ని ఓ ప్రధాన గ్రంథమతంగా చేసుకుని ఎదుగుతున్న మనవడిని చూస్తుంటే మరింత ఉత్సాహం పుంజుకొస్తుందో. ఈ మూడ్లో ఉండగానే సమాధానం రాసేస్తాను అంటూ లెటర్ రాయడానికి ఉద్యుక్తులయ్యారాయన. జగన్నాథం గారు తన అనుభవాలు చెబుతూ రాస్తున్న ఉత్తరం ప్రకాశం గారి చలోక్తులతో మరిన్ని విజ్ఞాన విషయాలు సంతరించుకుంటున్న అస్త్రంలా సిద్ధమైంది. చివరకు అంతవరకు రానివారు హఠాత్తుగా మనవరిద్దరితో సహా ప్రత్యక్షమైన కొడుకు కోడలిని చూస్తూనే జగన్నాథం గారు ఉప్పొంగిపోయారు. కానీ నెల రోజుల తర్వాత తండ్రిని చూస్తున్న ఆనందం లేకపోగా కార్తిక్ గంటు పెట్టుకున్న ముఖంతో అసహనంగా ఉన్నాడు. బాగున్నారా మావయ్య, ముభావంగా పలకరించిన కోడల్ని కొడుకుని మార్చి మార్చి చూశారు. మనవలిద్దరిని దగ్గరకు తీసుకుని నుదుట ముద్దాడి బాగా చదువుతున్నారా నాన్నా అని ఆప్యాయంగా పలకరిస్తుంటే ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. అదే అదునుగా మోచేత్తో బాల్య పొడిచిన పొడుపుకి స్పృహలోకి వచ్చిన వాడిలా అడిగాడు కార్తిక్. మీరు టావులు కొద్దీ ఉత్తరాలు వ్రాసి వాళ్ళ టైం అంతా పాడు చేస్తుంటే చదువేం చదువుతారు నాన్నా? మీరు తిరిగిన ప్రదేశాలు, అక్కడ విశేషాలు, చాట భారతమంత ఉత్తరాలు వ్రాయడం ఎందుకు? వాళ్ళేమో కాన్వెంట్లో చదవడం మానేసి అందరితోటి కూర్చొని ఇవే చర్చలట. ఈసారి ర్యాంక్ తగ్గిపోయిందేమిటా అని వాళ్ళ అమ్మ ఆరా తీస్తే ఇది విషయం. మీరెక్క నుంచి వాళ్ళకి ఉత్తరాలు రాయడానికి వీల్లేదు. ఇంట్లో వాళ్ళు అస్తమానం మిమ్మల్ని పట్టుకొని వేలాడుతున్నారనే కదా మిమ్మల్ని ఇక్కడ చేర్పించింది. పోని, వాళ్ళని దూరంగా ఏదైనా హాస్టల్లో చేర్పించమంటారా చెప్పండి, కఠినంగానే అడిగాడు కార్తిక్.
వద్దురా కార్తిక్, బిడ్డకు దూరమైన బాధ ఏమిటో నాకు తెలుసు. ఆ బాధ నీకు కలగాలని కోరుకునేటంత దుర్మార్గుడిని కాదు. నీ బిడ్డల పట్ల నీ ప్రేమ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఇక ఏనాడు నీ పిల్లలకు ఉత్తరాలు వ్రాయను. నీ మీద ఒట్టు. ఆయన మాటలు ఆయన పడుతున్న అంతర్గత వేదనకు ప్రతిరూపంగా ఉన్నాయి. కళ్ళల్లో ఎంత వద్దనుకున్నా నీళ్లు తిరిగాయి. సరే గాని మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది మామయ్య అని అడిగింది కిరణ్ భయ్యి. బాగానే ఉంటుందమ్మా. అయినా మీ అత్తయ్య ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఎలా ఉంటుందమ్మా ఆరోగ్యం? ఏదో, ఇక్కడ అందరూ మంచివాళ్ళు కాబట్టి కాలం వెళ్ళబుచ్చుతున్నాను. భార్య పోయిన మగవాడు జీవోత్సవంతో సమానం. నా భార్య పట్ల నాకు నిజమైన ప్రేమ లేదేమో. అదే ఉంటే ఆమె మరణించిన మరుక్షణం నేను పోయి ఉండేవాడిని. మీ అందరికీ నా శ్రమ తప్పేది అన్నారాయన గాద్గదికంగా. ఏమైనా అంటే ఇదొకటి, అంతంత పెద్ద మాటలు ఎందుకున్నా? ఇప్పుడు నీకు ఏ లోటు జరిగిందని? మాకెవరికి ఖాళీ లేకే కదా నిన్నిక్కడ ఉంచాల్సి వచ్చింది, నిశ్చూరంగా అన్నాడు కార్తిక్. అవునురా, ఖాళీ ఉండదు. నిజమే, అనుక్షణం రూపాయికి మరో రూపాయి చేర్చుకుందామనుకునేవాడికి ఖాళీ ఎందుకు ఉంటుంది? నాకు తెలియక అడుగుతాను, నీ మనవరు కూడా ఉద్యోగం చెయ్యకుండా సుఖంగా కూర్చొని తినగలిగేటంత ఆస్తి ఉన్నప్పుడు ఇంకా ఎందుకురా సంపాదన? మనిషి సంతృప్తికి అంతం ఎక్కడా? అటువంటప్పుడు అమ్మాయినైనా సుఖంగా బ్రతకనీయక ఎందుకురా ఉద్యోగం పేరుతో ఆమెను ఇబ్బంది పెడతావు? చూడండి నాన్న, డబ్బు ఎవరికి చేదు కాదు. మీ కొడుకుగా మీరు సంపాదించి నాకు ఇచ్చినట్లే నా పిల్లలకు ఇవ్వాలని నాకు ఉంటుంది. వాళ్ళు సుఖంగా ఉండటానికే నా ఈ ప్రయత్నమంతా. ఇక మీ కోడలంటారా, తనకి కూడా కాలక్షేపం కావాలి కదా. ఇంట్లో తాను చదివిన చదువుకు తక్క ఉద్యోగం కాకపోయినా ఎవరూ ప్రభుత్వ ఉద్యోగం వదులుకోరు. చూడబ్బాయ్, నీతో నేను వాదించలేను. చదువుకున్న ప్రతి ఆడది ఉద్యోగమే వెలగబెడుతుందా? అయినా మీ అభిప్రాయాలు మీవి, మా మాటలు మీకు ఎక్కడ చెవికెక్కుతాయి గనక. నా బాధంతా ఏమిటంటే పిల్లల మనసు తెలుసుకుని వారి అభిరుచికి తక్క చదువు చదివేలా పెంచమని. అయితే వారికి అసలు ఏ అభిరుచి ఉందో కూడా తెలుసుకోలేని భార్యాభర్తలకు నా బాధ అర్థం కాదు. అది నీకు అర్థం కావాలంటే ఉండు అని జగన్నాథం గారు లేచి తన పెట్టె దగ్గరగా వెళ్ళి దానిని తెరిచారు. దానిలో ఆయన బట్టల అడుగున భార్య తాలూకు చీరమడతల్లో అతి భద్రంగా దాచిన ఒక పెద్ద ప్యాకెట్ పట్టుకొచ్చి కొడుకు చేతికి ఇచ్చారు. దీన్ని ఇంటికి వెళ్ళాక ఓపెన్ చెయ్యి, నా భావం అర్థమైతే సరే, లేకపోతే వెంటనే దాన్ని తగలబెట్టేయి. మళ్ళీ విజిటింగ్ అవర్స్ టైం అయిపోతే ఇబ్బంది పడతారు, వెళ్ళిరండి నాయనా అన్నారు. మనవలు వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోతుంటే ఆయనకు భార్య అనసూయ గుర్తుకు వచ్చింది. నీ దగ్గరకు తొందరగా వచ్చేయాలని ఉంది అనసూయ, నన్ను తొందరగా రప్పించేయమని దేవుడికి రికమెండేషన్ చెయ్యవు అనుకున్నారు ఆయన మనసులో ఆర్తిగా. వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తున్న మనవలకు వీడ్కోలు చెబుతున్నట్టుగా ఆయన చెయ్యితో పాటు మనసు కూడా ఊగిసలాడుతూనే ఉంది అయోమయంగా. వారం రోజుల వరకు పనులు తొందర వల్ల తండ్రి ఇచ్చిన ప్యాకెట్ను విప్పి చూడాలని స్ఫురించలేదు కార్తిక్కి. ఆ రోజు ఆదివారం, తలనొప్పిగా ఉందని కిరణ్మయి టాబ్లెట్ వేసుకుని పడుకుంది. తాతగారు ఇచ్చిన ప్యాకెట్ విప్పి చూడండి డాడీ అని పిల్లలు అడగడంతో గోద్రేజ్ బీర్వాలో ఉంచిన ప్యాకెట్ను తీసుకుని పిల్లలతో తన రూమ్లో సోఫాలో కూర్చున్నాడు కార్తిక్. ప్యాకెట్ విప్పాడు. అందులో మూడు వస్తువులున్నాయి. మొదటిది సుమారు 400 ఫోటోలకు పైగా ఉన్న ఆల్బం. ప్రతి పేజీ తిప్పుతుంటే అతని కళ్ళు సంభ్రమాశ్చర్యాలతో పత్తికాయల్లా విచ్చుకోసాగాయి. అవన్నీ తన ఫోటోలే. నేల మీద బోర్లా పడినప్పటి నుంచి పెళ్లి వరకు ఎన్నెన్నో ఫోటోలు, అన్నీ తనను కేంద్రంగా చేసి తీసినవే. దానిని పిల్లలకు ఇచ్చి రెండవ దానిని ఓపెన్ చేశాడు. అది ఒక వీడియో క్యాసెట్. వీసీఆర్ ఆన్ చేసి క్యాసెట్ ప్లే చేశాడు. హాస్పిటల్లో తాను పుట్టిన దగ్గర నుంచి 10వ పుట్టినరోజు వరకు ప్రతి బర్త్డే పార్టీ చిత్రీకరించబడింది. తన నామకరణ మహోత్సవం, అక్షరాభ్యాసం, తీరిక వేళల్లో తండ్రి తనతో మాట్లాడుతున్న దృశ్యాలు, తను తండ్రిని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఎన్నో ఎన్నో సన్నివేశాలు హృదయంగా తీయబడ్డాయి. తాము తిరిగిన పుణ్యక్షేత్రాలు, అద్భుతమైన సీనరీస్లో తాను ఉండగా వినూత్న రీతిలో తీసిన వీడియో క్యాసెట్ అది. తనకు తెలియకుండానే
అతని కళ్ళు సెలగేళ్ళై ప్రవహించసాగాయి. అదేంటి డాడీ ఏడుస్తున్నావెందుకు? కుర్రవాడి మాటలతో కళ్ళు తుడుచుకుని మూడో వస్తువు విప్పాడు. అందులో ఒక ఉత్తరం ఇలా సాగింది, బాబు కార్తీక్ నీలో ఏదో మార్పు ఆశించి నీకు ఇది రాస్తున్నాను అనుకోకు. నేను ఇవన్నీ నీకు సాక్ష్యాలుగా చూపించడానికి తీసుకోలేదు, తీయించలేదు. కేవలం నా సంతృప్తి కోసం. నా బిడ్డ పట్ల నేను చూపించవలసిన ప్రేమ డబ్బు యావలో పడి ఎక్కడ మర్చిపోతానేమో అన్న భయంతో తీసుకున్నవి. జీవితంలో ఉన్నత స్థితిలో ఉండగా నా తండ్రి నన్ను చూసి ఆనందించాలి, నా నుదుట పుత్ర ప్రేమతో చుంబించాలి అని తపన పడ్డాను. నా ఆశ తీరకుండానే మీ తాతగారు కాలం చేశారు. ఆ లోటు నా బిడ్డకు రాకూడదన్న ప్రయత్నమే ఇదంతా. నీ చిన్నప్పుడు విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు నా జాబ్లో రోజూ రైలులో ప్రయాణిస్తుండేవాడిని. వారానికి 5 రోజులు క్యాంపులే. నీ ఆటపాటలు అల్లర్లు నాకు ఖాళీ అయినప్పుడల్లా అనుక్షణము చూసుకోవడం కోసం, కేవలం నాకోసం తీసిదాచుకున్న తీపి జ్ఞాపకాలు అవి. నీ నుండి నన్ను విడతీస్తుంటే నేను భరించలేకపోతున్నానురా. నీ పట్ల పుత్ర ప్రేమతో మరో బిడ్డ కలిగితే నా ప్రేమను వాడికి కూడా పంచి ఇవ్వాల్సి వస్తుందని, నిన్ను నిన్నుగా ప్రేమించడం కోసం నేను నిన్ను మీ అమ్మ కన్నా మరునాడే వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. నీ ఇంట్లో స్టోర్ రూమ్లో పడేసినా చాలు, నా తనువు ఉన్నంతకాలం కళ్ళ ముందు నువ్వు మసులుతుంటే చూసే అదృష్టం నాకు ఇవ్వు బాబు. ఆ పైన నీ ఇష్టం. వీటిని నన్ను ఓల్డేజ్ హోమ్లో చేర్చిన నాడే ఇద్దామనుకున్నాను. నాకు తెలుసు నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని, అందుకే ఇది రాసి దాచుకుంటున్నాను. ఉంటాను బాబు, నువ్వెక్కడున్నా నా ఆత్మ నీ క్షేమాన్ని మాత్రమే ఆకాంక్షిస్తూ ఉంటుంది. ఇవేమైనా నిన్ను బాధపెడితే మరుక్షణం వాటిని దగ్ధం చేసేయి. ఉంటాను ప్రేమతో నీ కన్న తండ్రి. ఆ ఉత్తరం చదివిన కార్తిక్ ఒక్క ఉదుటిన లేచి బాత్రూంలోకి దూరి తలుపులు వేసుకుని గుండెలవిసేలా వెక్కి వెక్కి రోదించాడు, నాన్న ఈ బిడ్డ పట్ల మీ ప్రేమను గుర్తించలేకపోయాను. క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు. ఇప్పుడే మిమ్మల్ని నా దగ్గరకు తెచ్చేసుకుంటాను నాన్న. మీకేనాడు క్షోభ కలిగించనని అమ్మ మీద ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడే వస్తున్నాను నాన్న. అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు. పిల్లలు బాత్రూం తలుపు కొట్టేసరికి గబగబా ముఖం కడుక్కొని ప్రసన్న వదనంతో బయటకు వచ్చాడు. డాడీ ఎక్కడికన్నా వెళ్తున్నారా? ప్రసన్న వదనంతో ఉన్న తండ్రిని అడిగాడు పెద్దబాబు. అవునమ్మా, అమ్మ లేచే లోపల మనం తాతగారిని ఇంటికి తెచ్చేసి అమ్మను సర్ప్రైజ్ చేద్దాం. ఆ అన్నట్టు మీరు నాకు ప్రామిస్ చెయ్యాలి, చేస్తారా? అడిగాడు కార్తిక్. ఏమని డాడీ? అడిగాడు చిన్నబాబు. ఇక ఎప్పుడు నన్ను డాడీ అని పిలవమని, నాన్నగారు అని పిలుస్తామని. సరే నాన్నగారు, ముక్త కంఠంతో అంటున్న బిడ్డల నుదుట ప్రేమతో చుంబించిన కార్తిక్ బైకతాళాలు తీసుకుని తేలికపడ్డ మనసుతో ఆనందంగా పిల్లల్ని తీసుకుని తండ్రి ఉన్న ఓల్డేజ్ హోం వైపు బయలుదేరాడు. ఇప్పుడతను కడిగిన ముచ్చల్లా ప్రకాశిస్తున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.